మాయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన నిన్న పార్లమెంట్ సమావేశంలో కూడా చూసుకున్నట్టయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి తెలంగాణకి ఇంతవరకు ఏ బడ్జెట్ కూడా ఇవ్వలేకపోయింది, ఎందుకని అంటారు? మన అంటే గవర్నమెంట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఫైట్ చేస్తే వచ్చేటట్టు ఉంది, కానీ అది మన 2 ఇయర్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా తెలంగాణ ఉండే అప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు, 0 ఉండే అప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది అంతే. దానికి ఏంటంటే తెలంగాణ అనేది ఒక ఏదైతే సెంట్రల్ లో కనపడాలో కనపడట్లేదు కరెక్ట్ గా. కనపడితే ఏమైనా వచ్చే అవకాశం ఉండే కానీ రాలేదు అంతే. ఐటీ రిటర్న్స్ లో కూడా ఇంకా మంచి మార్పు ఒకటి జరిగింది. ఏంటంటే చిన్న చిన్న సాలరీ వల్ల కూడా ఐటీ చాలా ఎక్కువ కట్ అవుతున్నది కదా, ఇప్పుడు ఒక తక్కువ చేసింది, అన్ని పర్సంటేజ్ అనేది తక్కువ చేయడం వల్ల కొంచెం అదొకటి ప్లస్ పాయింట్ అనేది జరిగింది. అంటే నిన్న జరిగిన సమావేశాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్ కి మాత్రమే జరిగినట్టు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ ఎంపీ ఎలక్షన్ ఎంపీ సీట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు కొంచెం ఏమైనా ఫేవర్ గా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ కి కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం డెవలప్మెంట్ లేదు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు, దానివల్ల ఏమైనా గోల్డ్ వాళ్ళని తగ్గిస్తే వేస్ట్ కదండి. అవే ఓకే, అవన్నీ అందరికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, పైసలు లేని వాళ్ళతో తీసుకోరు కదా. ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు అంతే ఉంటారు కదా వాళ్ళు. అది కాకుండా ఇంకేదన్నా ఇంకేమన్నా చేస్తే జర బాగుంటుండే. గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా చేస్తే బాగుంటుండే అంతే. ఇప్పుడు మన స్టేట్ అంటే మారింది, గవర్నమెంట్ మారింది, ఓకే ఫైన్, కానీ కొంచెం ఇంకా మారాలి, ఇంకా చాలా చేంజ్ అవ్వాలి ఇంకా చాలా వరకు.